పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఎప్పుడూ అండదండగా ఉంటూ వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్న 786 చార్టబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రఫీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుని నిరుపేదలకు నీటి ఆవిరి మిషన్ అందజేశారు. కరోనా మహమ్మారి వెలయతాండవం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పేదలకు నిత్యావసర వస్తువులు అనేక సార్లు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్న 786 చార్టబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రఫీ మరోసారి నీటి ఆవిరి మిషన్లు పేద ప్రజలకు ఉచితంగా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆవిరి మిషన్ ఖచ్చితంగా వాడవలసిన సమయంలో వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన వంతు 500 మిషన్లు దానం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మరికొన్ని కొంతమంది దాతలు పేద ప్రజలకు ఈ ఆవిరి మిషన్ దానం చేయవలసిందిగా కోరడం జరిగింది. వరల్డ్ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఆవిరి మిషన్ కి ప్రాధాన్యత ఇచ్చారు. నా మిత్రుడు నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని, అదే విధంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలకు ఈ మిషన్స్ అందించాలని కోరారు. ఈరోజు నాయుడుపేట 786 సేవా సంఘం అధ్యక్షుడిగా ఈరోజు కరోనా నియంత్రణకి 60% ఉపయోగపడే ఆవిరి మిషన్స్ రేప్లేజర్స్ ఇవ్వడం 250 కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. సేవా సంఘం ద్వారా మా 786 సేవా సంఘం సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పేద కుటుంబాలు, చాలా ఆర్థిక స్థితిలో లేని వాళ్ళు, నేను ఒకరిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ మిషన్స్ వాళ్ళు 10 కుటుంబాలకు ఇచ్చారు. మా ఫ్రెండ్ కావాలి, సో వాళ్ళు ఒక హాస్పిటల్కి ఒక 10 తీర్చారు. ఇదేదో మంచి కార్యక్రమం ఉంది, పేద ప్రజలకు ఇస్తే అందుబాటులోకి వస్తుందని చెప్పి నా యొక్క శక్తి సమర్థాలు నా శక్తిని బట్టి ఒక 500 కుటుంబాలకు ప్లాన్ చేశాను. కానీ మిషన్లు మాత్రం 250 కుటుంబాలకే వచ్చాయి. పొడవు 250 కుటుంబాలకు కూడా ఇంకొక 10 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. 60% నియంత్రించవచ్చు అని చెప్పి కూడా WHO కూడా చెప్తా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని దాతలు నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. సో దయచేసి, ఎందుకంటే ఈ మిషన్స్ వాళ్ళు మామూలుగా పేదవాళ్ళు ఏంటంటే రోజు కూలి పనికి వెళ్తే వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారు. ఆ 500తో తెచ్చుకొని వాళ్ళు మిషన్లు కొనుక్కోవాలంటే వాళ్ళకి జీవనోపాధి సరిపోదు. కూడా దాతలు ఎవరైనా ఉంటే ఇలాంటి కార్యక్రమాన్ని, మీకు ఇలాంటి మిషన్లు కావాలంటే నేను అడ్రస్ ఇస్తాను, మీరు ఆర్డర్ పెడితే వాళ్ళు పంపిస్తారు. ఇంకొక 100 మందికి ఇప్పుడు నాయుడుపేటలో కనీసం మన నాయుడుపేట ఎత్తుకుంటే కనీసం 3000 నుంచి 3800 కుటుంబాలు నిరుపేద కాలనీలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. పూడి గురుసుల్లో నివసిస్తూ నిరుపేదలు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి నా శక్తితో 500 మందిని ఇచ్చాను. ఇంకా అందరూ కూడా దాతలు కూడా తలా ఒక 100, 150, 150 శక్తి సామర్థ్యాలను బట్టి తీసిస్తూ ఉంటే నాయుడుపేటలో పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క రేప్రజన్ మిషన్లు, ఆవిరి మిషన్లు మనం అందించినట్టుంటుంది. దయచేసి దాతలు కూడా ఇంకెవరైనా కూడా ఉంటే కూడా దయచేసి దాతలు ఈ యొక్క మిషన్లు ఇచ్చి మన పేద ప్రజల్ని వైరస్ నుంచి కాపాడుకుంటాము, కరోనాని నియంత్రిస్తాము.